టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఐశ్వర్య, కాస్త కాఫీ తీసుకురానా అమ్మా. ఇప్పుడేం వద్దులే వదినా. ఐశ్వర్య, ఏంటమ్మా ఇది? ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎలా ఉన్నారు? ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోవాలి, గాని ఇలా ప్రాణాలు తీసుకోవాలని చూస్తారా? మీ అన్నయ్య వాళ్ళు ఇంత కష్టపడి ఈ నిశ్చితార్థానికి ఏర్పాటు చేసింది నీ చావు కోసమా? అడిగింది అడిగినట్టుగా చేశాం, ఎక్కడా ఏ లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం, అయినా కూడా ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదు. దీనంతటికి కారణం ఆ సుందర్ గారి అక్కయ్య. ఏంట్రా నువ్వు అనేది? ఆవిడతో పెద్ద తలనొప్పి, జాగ్రత్తగా ఉండమని రాజ్యం గారు ముందే చెప్పాను నాన్న. ఆవిడ చెప్పినట్టే వచ్చిన దగ్గర నుంచి ఆ సుందర్ గారి అక్క అది బాలేదు ఇది బాలేదని పేర్లు పెడుతూనే ఉంది. చెప్పినట్టుగానే జరిగిందంతా. పేర్లు పెడితే పెట్టిందిరా, చివరికి అటు తిరిగి ఇటు తిరిగి తీరా తాంబూలాలు మార్చుకున్నాక ఎంత పని జరిగింది? అంతా సవ్యంగా జరిగింటే ఆనందంగా ఉండాల్సిన ఇల్లు ఈ విధంగా బాధపడాల్సి వస్తుంది. బావగారు, మీరు దాని గురించి ఎక్కువ బాధపడకండి. శుభకార్యం అన్నాక, ముఖ్యంగా పెళ్లి విషయం అనేసరికి వచ్చిన వాళ్లలో ఎవరో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. పట్టించుకోకుండా బాధపడకుండా ఎలా ఉంటాం బావగారు? నిశ్చితార్థం అనేది జరగకుండా ఉండుంటే, నలుగురు మధ్యలో తాంబూలాలు మార్చుకోకుండా ఉండుంటే సర్లే అని సర్ది చెప్పుకునేవాళ్ళం. కానీ నిశ్చితార్థం అయిన తర్వాత ఈ విధంగా జరిగింది. పైగా రాజు గారు లగ్న పత్రికలు చించి పారేయండి లేదా తగలబెట్టుకోండి అని మాట్లాడి వెళ్ళింది. ఇప్పుడు ఏం చేయాలో ఏంటో ఏమీ అర్థం కావటం లేదు. బావగారు, ఆవిడేదో కోపంలో అలా మాట్లాడి వెళ్ళారు. ఇవాళ్ళున్న కోపం రేపు ఉంటుందా ఏంటి? అసలు మీరు ఇవన్నీ వదిలేయండి, ఓ 4 రోజులు ప్రశాంతంగా ఉండండి, ఆ తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి. ఐషు, భోజనానికి రా అమ్మా, నీకిష్టమైన వంటలే చేశాను. వద్దక్కా. ఏంటి, తినకుండా ఖాళీ కడుపుతో నిద్రపోతావా? రా అమ్మా. నిజంగా ఆకలిగా లేదక్కా, వద్దు. చిన్నపిల్లలా ఏంటమ్మా ఇది? అక్కా, జరిగిందేంటో నీకు తెలుసు. నా పరిస్థితి గురించి ఒకసారి ఆలోచించు. నిజంగా నా మనస్సు అసలేం బాగోలేదు. నీ గురించి నేనాలోచించడమేంటి? నువ్వే ఆలోచించుకో. ఇప్పుడేం జరిగిందని నువ్వు అంత బాధపడాలి? అయినా జనాలు కూడా ఇప్పుడు అలాగే ఉన్నారు. వాళ్ళు అనుకున్నది జరగకపోతే చచ్చిపోదామని అనుకుంటున్నారు. ఐషు, చావు సమస్యకు పరిష్కారం కాదు. ఇదేదో నిన్ను దెప్పి పొడవడానికి అనడం లేదు. ఐషు, అసలిప్పుడు ఏమైందని? గొడవ పడ్డారు, వెళ్ళిపోయారు. నీకు సురేష్ అంటే ఇష్టమని నాకు తెలుసు. దూరమైన వాళ్లని దగ్గర చేయడానికి పోరాడాలే గాని చచ్చిపోతే దగ్గరైపోతారా? అలాంటి నిర్ణయం తీసుకోవడంలో అర్థమే లేదు. చూడు, నువ్వింకా జీవితాన్ని మొదలుపెట్టనే లేదు, అంతలోనే జీవితాన్ని ముగించుకోవాలనుకుంటున్నావా? కొంచెం కూడా ఆలోచించలేవా? ఆడదంటే ఇలా ఉండకూడదు ఐషు. కష్టాల్ని బాధల్ని తట్టుకుని నిలబడాలి. జీవితంలో మనం అనుకున్నది సాధించాలి. అసలు ఈ జీవితం ఎందుకు అని ఫీల్ అయితే, ఈ పాటికి ప్రతి అమ్మాయి కూడా తన జీవితంలో
ఒక్కసారి కాదు 10 సార్లు చావాల్సి వస్తుంది. అంజలి, అంజలి, స్కూల్కి టైం అవుతుంది, ఇంకా రెడీ అవ్వలేదా? ఏంటమ్మా, ఒంట్లో బాగోలేదా? రాత్రి అమ్మ కలలోకి వచ్చింది. అవునా, అమ్మ కనిపించిందంటే హ్యాపీనే కదా? అమ్మ కలలో చెప్పింది నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను, రాలేను అని చెప్పింది మేడం. నా కోసం అమ్మ వచ్చిందని ఎంతో సంతోషపడ్డాను, కానీ కలలో కనిపించిన అమ్మ నేను రాలేనమ్మా, నీకు ఏం కావాలన్నా రాము అంకుల్ని అడుగు, నీ కోసం ఏమైనా చేస్తారు అని చెప్పింది. అంతేగాని నేను వస్తానమ్మా అని అనలేదు. అదే చాలా బాధగా ఉంది మేడం. నాకు మా అమ్మని చూడాలనిపిస్తుంది మేడం, అమ్మకి కూడా నన్ను చూడాలనిపిస్తుంది కదా. హాస్పిటల్కి వెళ్దాం మేడం, ఈరోజు తీసుకెళ్తానని మీరే చెప్పారు కదా. వెళ్దామా మేడం? ఈరోజన్నా అమ్మ దగ్గరికి నన్ను తీసుకెళ్తారా? వెళ్దాం, తప్పకుండా వెళ్దాం. కాకపోతే ముందు వాళ్ళకి ఫోన్ చేసి మనం వస్తున్నట్టు చెప్పాలి. నేను వాళ్ళతో మాట్లాడి మళ్ళీ వస్తాను, నువ్వు ఈలోపు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, వెళ్ళు. అలాగే మేడం. అర్జెంటుగా రాముని రమ్మని చెప్పి ఏదో ఒక విధంగా అంజలికి నిజం చెప్పేయాలి, లేదంటే ఈ విధంగా అబద్ధాలు చెప్తూ ఆ పసి మనసు బాధపడుతుంటే నేను చూస్తూ ఉండలేను. వీడేంటి ఆఫీస్కి వెళ్లకుండా ఎక్కడికో వెళ్తున్నాడు, పైగా అంత స్పీడ్గా వెళ్తున్నాడు. డ్రైవర్, మేడం, సురేష్ని ఫాలో చేయి. మిస్ అయ్యాడు. డ్రైవర్, మేడం, రైట్లో వెళ్ళు. ఐషు, నువ్వు నాకు ఫోన్ చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. నిజంగా నువ్వు ఫోన్ చేసి గుడికి రమ్మనగానే నిజమా కాదా అని నమ్మలేకపోయాను. ఇంట్లో వాళ్ళు మనల్ని, నువ్వు నాకిచ్చిన ఫోన్ తిరిగి ఇవ్వడానికే ఇక్కడికి రమ్మన్నాను. ఇంకా కలవడం కుదరదని తెలిసినప్పుడు వేరే వాళ్ళ వస్తువులు మన దగ్గర పెట్టుకోవడం తప్పు కదా. నీ ఫోన్ నువ్వు తీసుకో. ఏంటైషు ఇది, నువ్వు కూడా మన పెద్దవాళ్ళలాగానే మాట్లాడుతున్నావు? వాళ్ళ ఇగోల కోసం వాళ్ళు మన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. నువ్వు అది అర్థం చేసుకోకుండా ఇలా నన్నెందుకు బాధ పెడుతున్నావు ఐషు? అంతా అయిపోయింది, ఇంకా మాట్లాడడానికి కూడా ఏమీ లేదు. ఫోన్ తీసుకో. తీసుకో.